ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును మీ అందరికీ వందనాలు. నికోదేము గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-15 వచనములు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుండుటనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగాను జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యుండునెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తును అలాగే విశ్వసించు ప్రతివాడును నాశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.